ఫిలిం నగర్ బయోపిక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జూనియర్ ఎన్టీఆర్ ఆ పేరు వింటేనే అభిమానంలో ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది ప్రేక్షకుల మనసులో ఉత్సాహం పొంగుతుంది నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడైన సినీ రంగ ప్రవేశం కోసం ఒక సాధారణ వ్యక్తిలా ఎన్నో కష్టాలు పడి సినీ రంగ ప్రవేశం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై నందమూరి హరికృష్ణ షాల్నీ దంపతులకు హైదరాబాద్ లో ఉన్న మెహదీపట్నంలో జన్మించాడు ఎన్టీఆర్ హరికృష్ణ మొదటి భార్య లక్ష్మి గారికి జానకి రామ్ కళ్యాణరామ్ జన్మించారు వారి పేర్లు చివర అని ఎన్టీఆర్ కి తారక రామ్ అని పేరు పెట్టారు తారక్ చిన్నతనమంతా సాదాసీదాగానే జరిగింది కాకపోతే తారక్ చాలా అల్లరి ఎక్కువ చేస్తుండేవాడు దాంతో శాలి గారు ఒకరి సలహా మేరకు తారక్ ను భరతనాట్య స్కూల్లో చేర్పించారు తారక్ చిన్నతనంలోనే స్టేజ్ పై భరతనాట్య ప్రదర్శన ఇచ్చి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు తారక్ కు పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ లో ఉన్న ఎన్టీ రామారావు గారు హరికృష్ణతో నా మనవడిని చూడాలని ఉంది ఒకసారి తీసుకురమ్మని చెప్పారు అలా తారక్ ఎన్టీ రామారావు గారిని మొదటిసారి కలుసుకున్నాడు ఎన్టీ రామారావు గారు నీ పేరేంటి అని అడిగినప్పుడు హరికృష్ణ గారు తారక రామ్ అని చెప్పగా ఎంటి రామారావు గారు నా పోలికలతో ఉన్న వీరిని ఇక నుంచి నా నామధేయంతో పిలవండి అని ఎన్టీ రామారావు గారు తారక రామారావు అని పేరు పెట్టారు అప్పటి నుండి తారక్ రామ్ అనే పేరును తారక రామారావు మార్చుకున్నాడు ఎన్టీఆర్ నందమూరి కుటుంబం తమని దూరం పెట్టినా తాత మాత్రం తన పేరు పెట్టాడు ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నారు షాలిని గారు తారక్ గారు అలా తాతగారితో బంధం ఏర్పడింది తారక్కి తారక్ ఎన్టీఆర్ గారితో కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో నటించారు తారక్ మొదటి సినీ రంగ ప్రవేశం కూడా అదే తర్వాత తారక్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో తారక్ అచ్చం తాతగారులాగే నటనను అభినయించి అందరి మనలను పొందాడు దాంతో తారక్ తల్లి ఎంతో సంతోషించింది కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత షాల్లీ గారు తారక్ గారు చాలా కష్టాలు పడవలసి వచ్చింది పదహారేళ్ల వయసులోనే సినీ అవకాశాల కోసం పరుగులు పెడుతూ వెళ్లని ఆఫీసు కలవని డైరెక్టర్ లేడంట తారక్ ఎవ్వరు కూడా ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేయడానికి ముందుకు రాలేదంట అలా కొంతకాలం గడిచాక అప్పట్లో చాలా మందిని వెండి తెరకు పరిచయం చేసిన రాఘవేందర్ రావు గారిని కలిశారు కలిసి నా పేరు నందమూరి తారక రామారావు అని తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు ఎన్టీఆర్ నటన ప్రతిభను చూసి రాఘవేందర్ రావు గారు మంత్రముగ్ధులయ్యారు తరువాత రాఘవేందర్ రావు గారు రామోజీరావు గారిని కలిసి ఎన్టీఆర్ గురించి చెప్పారు రామోజీరావు గారు రాఘవేంద్ర గారితో తారక్ ఇంకా చిన్నపిల్లవాడే కదా ఒక సంవత్సరం ఆగి చూద్దాం అని చెప్పి తారక్ పంపించేశారు అలా పద్దెనిమిది నెలల తర్వాత రామాజీరావు గారు తారక్ తో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో నిన్ను చూడాలనే సినిమాని నిర్మించారు ఈ సినిమా రెండు వేల ఒకటిలో విడుదలయ్యింది అనుకున్నంత విజయం సాధించకపోయినా తారక్ తన నటనతో తాతను మరిపించాడు తరువాత రాఘవేందర్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళికి తారక్ ని పరిచయం చేశాడు రాజమౌళి తారక్ చూస్తూ వీడు హీరోనా అని అనుకున్నాడు ఫస్ట్ లో తరువాత రాజమౌళి తారక్ పరిచయం స్నేహంగా మారింది రాజమౌళి తాను మొదటి సినిమా తారక్ తోనే తీయాలని నిర్ణయించుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాని నిర్మించి తెరకెక్కించారు ఈ సినిమా మంచి విజయం సాధించింది ఈ సినిమాతో తారక్ మరియు రాజమౌళి జీవితం ఒక మలుపు తిరిగింది తరువాత ఎన్టీఆర్ సుబ్బు షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు వివి వినాయక్ గారు వచ్చి ఒక లవ్ స్టోరీ ఉంది చేద్దామా అని అడిగినప్పుడు ఎన్టీఆర్ కి కేర్ టేకర్ గా ఉన్న కొడాలి నాని లవ్ స్టోరీ వద్దు వేరే కథ ఏదైనా చెప్పు అనడంతో వివి వినాయక్ గారు ఒక ఫ్యాక్షన్ స్టోరీ చెప్పారు అదే అది సుబ్బు సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుబ్బు సినిమా వచ్చి ప్లాప్ అయినా ఆది సినిమా వచ్చి అన్ని రికార్డులను అడ్డంగా నరికేసింది ఆ తర్వాత రిలీజ్ అయిన అల్లడి రాముడు నాగా యావరేజ్ గా ఆడిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రితో తెలుగు సినీ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోగా నిలిచాడు ఎన్టీఆర్ ఇరవై సంవత్సరాలు వెండి తెరను ఏలిన చిరంజీవిని సైతం వెనక్కి నెట్టి కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులోనే అంతటి సునామీని సృష్టించాడు తారక్ భారత చలన సినీ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ గా సాధ్యమైంది అది పూరితో తీసిన ఆంధ్రావాల ఆడియో ఫంక్షన్ తన సొంత గడ్డైన నిమ్మకూర్ ఏర్పాటు చేస్తే పది లక్షలకు పైగా అభిమానులు రావడంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యముగ్ధుడయ్యాడు కానీ ఆంధ్ర వాళ్ళ సినిమా ప్లాప్ అయింది ఆంధ్ర వాళ్ళ సినిమాతో అపజయాల పరంపర మొదలయ్యింది ఎన్టీఆర్ కి సాంబా నాలుడు నరసింహుడు అశోక్ వంటి సినిమాలు ప్లాప్ అయినా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాతో నటుడిగా మరో మెట్టెక్కాడని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి యమదొంగ సినిమా తీసి అందరి మనసులను దొంగిలించాడు ఎన్టీఆర్ తర్వాత కంత్రి ఫ్లాప్ అయిన అదుర్స్ అదుర్శ్ అనిపించింది రెండు వేల పదిలో బృందావనం వచ్చి మంచి హిట్ గా నిలిచింది ఎన్టీఆర్ కు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దురదృష్టమే వెంటాడిందని చెప్పుకోవాలి శక్తి ఓసరవెల్లి దమ్ము బాద్ష రామయ్య వస్తావయ్య రభస వరకు అట్ర ప్లాపులను కట్టుకున్నాడు ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచాడనే చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందం కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు రెండు వేల పదిహేనులో పూరి దర్శకత్వంలో టెంపర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు టెంపర్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది టెంపర్ సినిమాలో తన నటనతో తన అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు ఎన్టీఆర్ తర్వాత నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలావకుసా అరవింద సమీతతో మంచి విజయాలను అందుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో మళ్లీ రాజమౌళి గారి దర్శకత్వంలో మల్టీస్టార్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టారనే చెప్పుకోవాలి రెండు వేల పదకొండు మే ఐదున ప్రాంతి గారిని వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు సంతానం ఇద్దరు బాబులే రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ తో టీవీ టీఆర్పి విషయంలో పెను సంచలనమే సృష్టించాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లో అంత వరకు చూడని మరో కోణం చూశారు తెలుగు ప్రేక్షకులు తనని ఎంతో కష్టపడి పెంచిన తల్లిని ఎవరైతే అవమానించారో వారి ముందే గౌరవంగా తలెత్తుకునేలా చేశాడు ఎన్టీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో తండ్రి మరణంతో ఎంతో కుంగిపోయినా అభిమానుల అండదండలతో తొందరగానే కోలుకున్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ థర్టీ వన్ ఉగ్రరూపం అనే సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్